పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు ఆమోదం పార్ట్ 1 ఆర్టికల్ 1 కాన్స్టిట్యూషన్ లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ సిపిగా గుర్తించవచ్చును అన్నటువంటిది మొదటి ప్రతిపాదన దీనికి మీరు కరతాళ ధ్వనులతో ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండవ సవరణ ఆర్టికల్ 8 ఆర్టికల్ 9 ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారు ఈ సవరణకి ఆమోదం కలియాల్సిన తెలపాల్సిందిగా కోరుతున్నాను ఎనిమిదవ తారీఖు జూలై మాసం 2022న నిర్వహించిన పార్టీ ప్లీనరీలో జరిగిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలైనాయి ఇతరులు మరెవ్వరి తరఫున నామినేషన్లు దాఖలు కాని కారణంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాల జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని పార్టీ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఈరోజు 9 జూలై 2022న ప్రకటిస్తా ఉన్నాం మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో పార్టీ నాయకుల్ని ఆమోదం తెలిపి అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను